అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచన విధానం చాలా లోతుగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా లోతుగా గమనించాలి. ఒక అంశాన్ని గమనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారు వారి శ్రీమతి ఇద్దరు కూడా హైదరాబాద్ వస్తున్నో లేదా బెంగళూరు వస్తున్నో వాళ్ళు ఫ్లైట్లో కామన్ ఫ్లైట్లో వచ్చారు ఇండిగో అనుకుంటా. ఎస్ ఫ్లైట్లో వాళ్ళు కూర్చొని వచ్చారు. ఒకసారి విజువల్ ప్లే చేయండి. వాళ్ళు రావటం వెనక ఆశ్చర్యం ఏమీ లేదు, కానీ అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు కామన్గా అందరు ఫ్లైట్లో అందరూ వచ్చే ఫ్లైట్లో వచ్చారేంటని నేను కూడా చుట్టూ అరే ఇదేంటి అని అనుకున్నాం. కానీ ఆయన కామన్ ఫ్లైట్లో ఎందుకు వచ్చారు? దీని వెనక నిగూఢమైనటువంటి రాజకీయమైనటువంటి వ్యూహం ఒకటి ఉంది. అంటే గమనించాలి. అంటే వారిని మనం తప్పు పట్టడం కాదు, కానీ మరి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 8 కిలోమీటర్లకి అమరావతిలో 8 కిలోమీటర్లకి ఆయన హెలికాప్టర్కి వెళ్ళాడు. ఆయన విజయవాడ నుంచి లండన్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు. అవును సార్. లండన్ దానికి అయిన ఖర్చు దాదాపు 40 కోట్లు 50 కోట్లు 40 కోట్స్ అలాంటివి విపరీతంగా ఆయన ఖర్చు పెట్టారు. ఎక్కడా అంటే ప్రజల డబ్బు విషయంలో మీరు 1 కిలో 5-10 కిలోమీటర్లకి 1000 కిలోమీటర్లకి మీరు స్పెషల్ ఫ్లైట్లు ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించారు అధికారంలో ఉన్నప్పుడు. అధికారం వెళ్ళిన వెంటనే మామూలుగా కామన్ ఫ్లైట్లో రావటం యొక్క ఉద్దేశం ఏంటి, ఆలోచన ఏంటి అంటే అక్కడే అసలు నిగూఢమైనటువంటి అంశం దాగి ఉంది. మీరు 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వృద్ధుల దగ్గరికి అందరి దగ్గర ముద్దులు పెట్టారు కదా. కానీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఆయన కామన్ మ్యాన్తో కలిసి ఉండటం, కామన్ మ్యాన్కి ఒక ముద్దు పెట్టడం అనేటువంటిది చూసామా? అసలు దగ్గరికి రానివ్వలేదు కదా సార్. అసలు ప్రజలతో మమేకమైంది చూసామా? లేదు. అంటే 2019కి ముందు ఎందుకు చేశారు? అధికారం కోసం చేశారు. అధికారం వచ్చిన తర్వాత పక్కన పడేశారు. ఫ్లైట్లో విజువల్ పాపం ఎవరో ఫోటో తీసి పెట్టారు. అంటే మరి అసలు ఇట్లాంటిది ఎప్పుడన్నా 2019 నుంచి 2024 మధ్యలో ఎప్పుడన్నా మనం చూడలేదు సార్. అసలు ఇట్లాంటిది చూసాం మనం? లేదు. చూడలా. ఎందుకు చూడలేదు? అన్నీ స్పెషల్ ఫ్లైట్లే. ఎక్కడికి పోయినా స్పెషల్ ఫ్లైట్. కానీ ఇప్పుడు ఎందుకు అంటే నేను ప్రజలతోనే ఉన్నాను, నేను కామన్ మ్యాన్ తోటి ఉన్నాను అని చెప్పే విధంగా 2019 ముందు పాదయాత్ర సందర్భంగా ఎలా అయితే ముద్దులు పెట్టారో, ఎలా అయితే నేను ప్రజలతో ఉంటానని చెప్పారో, 2019 నుంచి 2024 వరకు ప్రజలతో లేరో, దాంతో ప్రజలు తిప్పికొట్టారో, ఇప్పుడు మరలా నేను ప్రజలతో ఉన్నానని చెప్పే దానికోసం ఈ కామన్ ఫ్లైట్ కావచ్చు, లేక నంద్యాలలో జరిగినటువంటి ఏదైనా ఇష్యూస్ మర్డర్ కేసుల్లో లేదా ఇట్లాంటి వాటిల్లో అక్కడికి వెళ్ళి ప్రజలతో కలిసి ఒక ప్రయాణించే విధంగా, వాళ్ళతో కలిసి ఉండే విధంగా ఒక ప్రయాణం కావచ్చు. మరి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే వాళ్ళని పిలిచి ఏమన్నా ఎలా ఉన్నావు ఏంటి అసలు నువ్వు బాగా బాధ్యత తీసుకోవాలని చెప్పని వాళ్ళతో మాట్లాడుతున్నారంట అరగంట. వాళ్ళకి అసలు 2019 నుంచి 2024 వరకు ఈ అరగంట సమయం మాకు ఎప్పుడన్నా ఉందా అంటే ఎప్పుడు లేదట. 2019 నుంచి 2024 వరకు వాళ్ళు ఎవరికి అరగంట సమయం లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఓడిపోయిన తర్వాత మళ్ళీ అన్నా నేను ఉన్నాను మీకు, మీరున్నారు నాకు, మీరే నాకు పెద్ద దిక్కు అని మాట్లాడుతున్నారట. అంటే ఈ వెంటనే అధికారం కోల్పోయిన వెంటనే ప్రజలని లేదా పార్టీ నాయకులని మరలా నేను కామన్ మ్యాన్నే, నేను మీ అందరితో ఉండేటువంటి వ్యక్తినే, నేను ప్రజానాయకుడిగా ఉన్నాను, నేను మీ అందరితో ఉన్నాను అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం కోసం, ఒక ఆలోచన కోసం, ప్రజల్లో ఒక రకమైనటువంటి మెసేజ్ ఇవ్వటం కోసం ఆయన మరలా ఇప్పుడు ఇటువంటి ప్రయత్నాలకి దారితీస్తున్నారు. అంటే అదే దాన్నే మనం చాలా గమనిస్తే రాజకీయాలలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ బాధ్యతతో ఉండాలి. ఆ రోజు బాధ్యతతో ఉంటే ఆయనకి ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇంత ఇది నటన లేక నిజమా అని అంటే ఎక్కువ మంది రాజకీయ అవసరాల కోసం ఆయన చేస్తున్నటువంటి నాటకం అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి తప్ప మరొక అభిప్రాయాలు అయితే కనపట్టలేదు. ఇది గమనించుకోవాలి. అంటే మనం చాలా లోతుగా ప్రతి అంశాన్ని గమనిస్తే ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి. నిజంగా వచ్చేటువంటి వ్యక్తి అయితే కనీసం అధికారంలో ఎప్పుడన్నా రావచ్చు కదా. ఎప్పుడు అటువంటి పరిస్థితి లేదు కదా. అసలు కోర్టుకే లేదు కదా. ఏ కోర్టుకి వెళ్ళలేదు కదా. తను హత్య చేయబోయారని చెప్పినటువంటి వ్యక్తి కోర్టు మీద కూడా కోర్టుకు పోయి సాక్ష్యం చెప్పడానికి అమ్మో నాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, అమ్మో నాకు ఖర్చు ఎక్కువ అవుతుంది, నేను రాలేనని చెప్పని వెళ్ళలేదు కదా కోర్టుకి. 5 సంవత్సరాలు సిబిఐ ఈడీ కేసులో కోర్టుకు వెళ్ళలేదు కదా. అంటే ఇవన్నీ
మనుషులని ప్రజలని అమాయకులుగా నమ్మించేటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టంగా చూడాలి తప్ప మరొకటి కాదు. ఆయన నిజంగా హెలికాప్టర్ స్పెషల్ హెలికాప్టర్ ఆయన తీసుకుని వెళ్ళారండి. భారతదేశంలోనే ముఖ్యమంత్రుల్లో లేదా మాజీ ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడైనటువంటి వ్యక్తి ఆయన, అత్యంత సంపన్నుడు. ఆయనకు ఒక రోజుకు వచ్చేటువంటి ఆదాయం కొన్ని కోట్ల రూపాయల్లో ఆయనకు రోజుకు ఆదాయం ఉంటుంది. మరి అలాంటిది ఒక 4 లక్షలు పెట్టి ఫ్లైట్ వేసుకొని రాలేడా? రారు. నేను ప్రజల మనిషిని అని చెప్పుకోవడానికి ఆ గేమ్, పొలిటికల్ గేమ్ చూపించేటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. సరే, దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకోవచ్చు. నిజంగానే ఆయన మార్పు చెంది వచ్చారా అనుకుంటే అనుకోవచ్చు. కానీ మనం 19కి ముందు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, 19 నుంచి 24 వరకు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 2 నెలల కాలం చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిలో దగ్గరగా 19కి ముందు ఉన్నటువంటిది, 24 తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాటిని కొంచెం కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సరే, ఇవన్నీ మనం చాలా చెప్పవచ్చు, మాట్లాడుతూ కూడా అండి. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. సో మనం ఇప్పుడు చీకట్లో నెక్స్ట్ మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం, వచ్చేస్తున్నామని 11 స్థానాలకు వచ్చిన తర్వాత అధికారంలో నుంచి మళ్ళీ ఇప్పుడు అధికారంలో రావడం అంటే అక్కడ షర్మిలా గారు గన్నెత్తుకొని కూర్చొని ఉన్నారు. సరే, ఇవాళ ఇంకొకటి అంటే వీటన్నిటి వెనక చాలా లోతైన రాజకీయాలు ఉంటాయి. ఈరోజు సుప్రీంకోర్టులో ఒక వివాదం